హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ అన్నయ్య. ఈరోజు మనము సమీపంలో ఉన్నటువంటి శ్రీ దేవరాయ నలగంగమ్మ తల్లి దేవస్థానాన్ని చూద్దాము. ఈ నలగంగమ్మ తల్లి దేవస్థానాన్ని ఒక అగస్త్య మహాముని ఇక్కడ బీజాక్షరాలతో రాశాడు. ఆ బీజాక్షరాల మీద పొల్లి ఆ గంగమ్మకి మొక్కున్న వాళ్ళకి ఏ కోరికలు ఉన్నా కూడా తీర్చేస్తుంది గంగమ్మ. ఇక్కడికి ఈ చుట్టుపక్కల మండలాల నుంచి ఈ గ్రామ ప్రజలే కాకుండా, గ్రామ దేవత అయినప్పటికీ ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి గంగమ్మకి మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మొలకలి పౌర్ణమి రోజున గంగమ్మకి, దేవరాయ నలగంగమ్మకి దేదీప్యమానంగా నభూతో నభూషిత్ అన్న విధంగా ఇక్కడ తిరునాళ్ళు జరుగుతాయి. కాబట్టి మనం ఒకసారి ఆ బీజాక్షరాలు ఏంటి, నలగంగమ్మ ఏంటి, ఆమె చరిత్ర, గుడి ఎలా ఉంది, పాత గుడి ఎలా ఉంది, ఇప్పుడు ఎవరు ఈ విధంగా డెవలప్ చేశారు, దీని గురించి మొత్తం ఈ వీడియోలో చూద్దాం. మీరు చూసుకున్నట్లయితే ఈ జాతీయ రహదారి పక్క నుంచి మనం వెళ్ళేటువంటి గుడికి వెళ్ళేటువంటి ప్రధాన ముఖద్వారం ఇది. లోపలికి వెళ్ళినట్లయితే ఈ విధంగా చుట్టూ ఎత్తైన కొండలతో ప్రకృతి సహజ సిద్ధంగా వెలిసినటువంటి శ్రీ దేవరాయ నల్లగంగమ్మ గుడికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఈ ఆలయ చరిత్రను మనము ఆలయ నిర్మాణ ధర్మకర్త అయినటువంటి శ్రీ మునగా మురళీస్వామి మాటల ద్వారానే విన్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ చెట్లు అనేటువంటివి ఐసీఐసీఐ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నాటబడినవి. భక్తులకు నీడను అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేదానికి ఈ చెట్లతో పాటు వాళ్ళు ఇంకా బయో టాయిలెట్స్ కూడా నిర్మించారు ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు. ఎంతోమంది భక్తుల సహాయ సహకారాలతో అక్కడ చాలా వసతి ఏర్పాట్లు అనేటువంటివి చేశారు. కానీ ఈ గుడిని, దేవరాయ నలగంగమ్మ గుడిని రాయచోటి వాస్తవుడైనటువంటి వ్యాపారస్తుడైనటువంటి శ్రీ మునగా మురళీస్వామి గారికి నలగంగమ్మ తల్లి కలలో కనిపించి గుడి నిర్మాణం చేయమని ఆజ్ఞాపించడంతో మునగా మురళీస్వామి వారు గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గుడి, ఆ గుడికి అనుబంధంగా ప్రభుత్వ మరియు దాతల సహకారంతో నిర్మిస్తున్నారు. ఈ దేవరాయ నలగంగమ్మ గుడి ఇక్కడ మనం పొల్లేటువంటి రాయే కాకుండా ఇలాంటి రాళ్ళు ఇంకా నలుదిక్కులా ఉన్నాయి. ఒకటి నగిరిలో ఉంది, ఇంకొకటి వచ్చేసి పాలెంగడ్డ పాపన్న గారి పల్లెలో ఉంది, ఇంకొకటి దేవపట్ల కట్టుకుత్తపల్లిలో ఉంది. వాటన్నింటి కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు, దాని చరిత్ర కూడా చూడొచ్చు. అదేవిధంగా ఈ దేవరాయి మీద పొల్లి పసుపు కుంకుమతో పూజించి దేవరాయి మీద పొల్లి ఆ యొక్క నీళ్ళని నెత్తి మీద చల్లుకొని సేవించినట్లయితే ఎలాంటి జబ్బునైనా సరే 5 వారాలు 7 వారాలు 3 వారాలు అని చెప్పి భక్తులు వచ్చి పొల్లి తమ మొక్కులు చెల్లించుకుంటే అమ్మవారి కరుణతో ఆ యొక్క రోగాలు కూడా బాగిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. వారి సహకారంతోనే గుడి దినదిన అభివృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చిందని చెప్పి నేను చెప్పగలను. కానీ మునగా మురళీస్వామి లేదే ఈ గుడి ఇంత డెవలప్ కాదు. చిన్న బండల మధ్యలో అంటే ఉంగిపోయి అమ్మవారికి సేవ చేసుకునే వాళ్ళం ఇంతకుముందు, ఒక బోరు మాత్రమే ఉండేది. ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతుందంటే దానికి మునగా మురళీస్వామి గారి కారణం. ఇక్కడ మీరు చూస్తున్నది అగస్త్యముని చేతులతో రాసినటువంటి బీజాక్షరాలు, చాలా మహిమానితమైన బీజాక్షరాలు. ఇప్పుడు మునగా మురళీస్వామి మాటల్లో మనం ఆలయ చరిత్ర విందాం. స్వామి నమస్కారం. స్వామి, మీరు సంబైపల్లికి వచ్చి రాయచోటి నుంచి అసలు ఫస్ట్ దేవరాయ అంటే ఏంది, మీకు ఎలా తెలిసింది, అక్కడికి వచ్చి మీరు గుడి ఎందుకు కట్టాల్సి వచ్చింది? శ్రీ ఓం శక్తి ఆది పరాశక్తి, శ్రీ అమ్మవారు స్వప్నములు కనపడి నా ఆలయం నిర్మించబడి చెప్పినది. ఆమె ఆజ్ఞ ప్రకారం సమ్మెపల్లిలోని కొండలలో ఉన్న అమ్మవారి గుడికి 2005 అమ్మవారు అందించింది. ఆమె ఆజ్ఞ ప్రకారము అక్కడికి పోయి చిన్న బండ సత్రములో అమ్మవారు ఉన్నది. అక్కడనే ఒక బోర్ ఉన్నది. బోర్ ఎందు కాళ్ళు చెలు కడుక్కొని ఈ అమ్మవారి బండ సత్రములో ఉన్న సత్రంలోకి తల దించుకొని అమ్మవారికి కూర్చున్నాను. అదే సమయంలో ఒక స్త్రీ అంటే ఆమె పసుపు చీర కట్టుకొని బుట్టి పెట్టుకొని ఆయన కూడా నాతోనే వచ్చి కూర్చున్నది. ఆమె అదేం బాధ వచ్చింది నాకు అడిగింది. అమ్మవారు పిలిచింది, రాముడు వచ్చినాను, నేను దర్శనంగా వచ్చినా చెప్పినాను. అప్పుడే అమ్మవారు నాకు గుడి కట్టమని అమ్మవారు ఆజ్ఞాపించింది. ఆమె మాట ప్రకారము అచ్చట గుడి కట్టినది. నేను అమ్మ నీ పేరు ఏం పేరు పెట్టాలని నేను ఆమె అడిగినాను. నల్లగంగమ్మ తల్లి అని ఆమె పేరు చెప్పింది. ఆమె చెప్పిన మాట ప్రకారము శ్రీ దేవరాయ నల్లగంగమ్మ తల్లి అని నామకరణం చేసి ఆమె కోరి ప్రకారము ఆమెకు సేవ చేసుకుంటూ ఆలయం నిర్మించినాను.
కాల కాల కాలానికి భక్తులు వచ్చి దేవరాయి మీద పుల్లి వాళ్ళ కష్టాలు బాగుపోయినవి, సంతానం లేని వాళ్ళకు సంతానం ఇచ్చేది అమ్మవారు ఇచ్చింది. అలాగే చాలా మందికి వైద్యం బాగా ఆరోగ్యం బాగా వస్తున్నది బాగైంది. దాని ద్వారా ఒకరొకరు చెప్పుకుంటూ ఈ అమ్మవారి గుడి బాగా పేరు వచ్చినది. అప్పుడు ప్రతి దినము అమ్మవారికి అభిషేకం చేసుకుంటూ వచ్చిన భక్తులకు సంపూర్ణంగా పూజ జరుపుతూ వాళ్ళ కోరికలు తీర్చున్నాయి అమ్మవారు చెప్పి వాళ్ళ కోరికలు తీరినాయి. చాలా పవిత్రమైన స్థలం కాబట్టి అది పూర్వకాలంలో అగస్త్యామాముని వాళ్ళు ఈ దేవరాయిని ఇక్కడ పూర్వ రాసి దానికి కొన మొదలు ఎక్కడ తెలియదు ముగ్గు పెట్టారు. అది చాలా పవిత్రమైనది స్థలం కాబట్టి అది జరిగింది. అది ఇప్పుడు చాలా బాగా భక్తులకు బాగా కొంగ బంగారుగా వెళ్తుంది అమ్మవారు, కోరికలు తీరుతోంది, బాగా భక్తులు సంతోషం వచ్చి ఇంటికి పోతున్నారు. ఓం శక్తి ఆది పరాశక్తి. దేవరాయి అంటే అగస్త్యామాముని వాళ్ళు దేవరాయి మీద చేసి పూర్వకాలంలో జబ్బులు ఏమొచ్చినా కూడా దాని మీద పొల్లితే బాగుందని అనుకున్నారు. కాలకాలానికి అది మూల పడిపోయి పెద్ద ఒక అడవిలాగా తయారైంది. ఒక మేక పొదలేకి కుంటుకుంటూ ఆ పొదలేకి దాటుకుని ఆ కాలు వచ్చిన వెంటనే కాపరి మేకలు కాపుకునే కాపరి ఏమి ఇది వింత అని అతను ఆశ్చర్యపడి ఆ పొదలలో ఉన్న పొదల్ని తొలగించి అక్కడున్నే ఒక రాయిని చూసాడు. ఆ రాయి మీద బీజక్షరాలు ఉన్నవి. ఆ బీజక్షరాలు అతను పసుపు కుంకుమ పూసుకొని ముక్కుంటా గొర్రెలను దాటుకునేవాళ్ళంట ఆ కాలంలో. అది స్థల పురాణం గత. దాని వలన దీనికి దేవరాయి అని వచ్చింది. అలాగే నల్లగంగమ్మ పేరు చెప్పమని కట్టమించి అమ్మవారు చెప్పింది కాబట్టి శ్రీ దేవరాయి నల్లగంగమ్మ తల్లి అని అమ్మవారు నామకరణం చేసినాం. ఇప్పటి వరకు మీరు శ్రీ దేవరాయి నల్లగంగమ్మ తల్లి ఆలయ నిర్మాణ ధర్మకర్త అయినటువంటి శ్రీ మునగా మురళీస్వామి వారి మాటల్లో ఆలయం యొక్క చరిత్ర, అమ్మవారి యొక్క విశిష్టత, దేవరాయి అనే పేరు ఎలా వచ్చింది వీటన్నింటినీ విన్నారు ఆయన మాటల్లోనే. ఇప్పుడు మీరు చూసినట్లయితే గన ఇదే దేవరాయి బీజాక్షరాలు పోలేటటువంటి రాళ్ళు నలుదిక్కులా ఉన్నాయి. అందులో మొదటిది ఇది వచ్చేసి మనం పాలెంగడ్డ పాపన్న గారిపల్లిలో ఉన్నటువంటి అదే బీజాక్షరాలతో ఉన్నటువంటి దేవరాయిని చూస్తున్నాము. మీరు గమనించినట్లయితే దేవరాయి నల్లగంగమ్మ గుళ్ళో ఏవైతే బీజాక్షరాలు ఉన్నాయో ఇక్కడ కూడా అదే బీజాక్షరాలు, అదే మంత్రశక్తి ఇక్కడ కూడా ఉంది. కానీ ఇక్కడ డెవలప్ అవ్వలేదని ఎందుకని మీరు అడిగితే ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు డెవలప్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి పాలెంగడ్డ పాపన్న గారి పనిలో ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారు, మంత్రాలు, గొర్రెలు దాటించుకోవడం, బాగలేని వాళ్ళు బాగలేని గొర్రెలను ఇక్కడ దాటించుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా దీనికి సమీపంలో వినాయకుని గుడి కూడా ఉంది. ఒక రాయికి వినాయకుని యొక్క దేదీప్యమైనటువంటి రూపాన్ని ఇక్కడ చెక్కారు. ఇక్కడ గుప్త నిధుల కోసం తొవ్వారని కూడా పెద్దలు అంటూ ఉంటారు. మీరు చూడొచ్చు ఆ వినాయకుడి యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని. ఇది కూడా పాలెంగడ్డ పాపన్న గారి పల్లిలో నరసింహస్వామి కొండ కింద ఉందన్నమాట ఈ యొక్క విగ్రహము. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ బీజాక్షరాలు నగిరిలో ఉన్నటువంటి బొడ్డు భాస్కర్ అనేటువంటి పొలంకు సంబంధించి అక్కడ ఉన్నాయన్నమాట ఇవి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సేమ్ బీజాక్షరాలు ఇవే. దేవరాయి నల్లగంగంలో ఉన్నటువంటి బీజాక్షరాలే పాలెంగడ్డ పాపన్న గారి పల్లిలో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. స్థానికుల మాటల్లో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. రాళ్ళు దేవరాయి పురాతన గంగమ్మ రాళ్ళు ఇయ్యా ఈడ ఒకటి, తర్వాత పాలెంగడ్డ ఒకటి, ఇప్పుడు నల్గమ్మ ప్రజెంట్ నల్గమ్మ గుడి ఒకటి, రెండు మూడు రాళ్ళు. మూడు రాళ్ళల్లో మెయిన్ రాయి ఇదే, సెకండ్ రాయి వచ్చేసి నల్గమ్మ గుడి, మూడు రాయి వచ్చేసి ఆడ పాలెంగడ్డ దగ్గర. అప్పుడు బ్రిటిష్ కాలంలో గుళ్ళు కొట్టేస్తాను మా తెలుగు గుళ్ళని పడగొట్టేది వెళ్ళిపోతాను. ఈ నాయలు వాళ్ళని తట్టుకోలేక కొండెక్కేసిన పండులో నింటి కాలుస్తా చేస్తా వాళ్ళు ఇల్లు యుద్ధం చేస్తాను. ఈ నాయలు పట్టుకోలేక వాళ్ళు అయినప్పుడు మీకు ఏం కావాలను ఒక సంధి మంచిని అనిపించారు. అనిపించిన తర్వాత మాకేమొద్దు ఆకు ఒక్కమన్నారు, రాయవారం మంచి అనిపించారు. ఆ రాయవారం మంచి అయినా మీకు ఏం కాదు మాకు ఆకు ఒక్కాలి, ఆకు ఒక్క అంత 25 పైసలు ఏంటంటే పెద్దలెక్క ఆ టైంలో ఆకు ఒక్క ఇచ్చినారు. వాళ్ళు వెళ్ళిపోయినారు ఆ నీళ్ళు లేక తిమ్మమ్మ
బయ తొగింది మల్లెమ్మ చెరువు కట్టించింది ఈయన దగ్గరలో 10 మీటర్లలో ఊరుండింది. ఆ ఊరున్నప్పుడు ఈ పూజిస్తా బాగుండింది. ఈ ఊరు కూడా ముందుకు వెళ్ళిపోయాను, లాస్ట్కి వెళ్ళిపోయినారు. ఈ గుడి పట్టించుకోవడంలా మళ్ళీ ఈ మధ్య అంతా ఒక 4-5 ఏళ్ళప్పుడు బొడ్డు బాస్కని ఆయన రాయి చూసి పూజిస్తా టంకా కొట్టి స్లాబ్ వేసి గోళ్ళ కట్టి ఎడబెట్టాడు. దీని 10 మీటర్ల ముందు అవతల ఊరు ఊరు ఆ గోరెలు తప్ప ఏమో లేదు. మళ్ళీ అరిగేసుకున్నారు అందరు ఇప్పుడు. అదే విషయం జరిగింది. ఇది నగిరిలో ఉన్నటువంటి దేవరరాయ యొక్క చరిత్ర మనం స్థానికుడి మాటల్లో విన్నాము. అదేవిధంగా దేవపట్లలో కూడా ఇలాగే కట్టుకుత్తపల్లిలో ఇలాగే బీజాక్షరాలతో ఉన్నటువంటి రాయి ఉంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమనిపించిందో మీ మాటల్లో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ విలువైనటువంటి లైక్ షేర్ చేయడం వలన ఈ వీడియో చాలామందికి చేరుతుంది. దయచేసి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా దేవరాయ చరిత్రను తెలియజేయండి. ఓం శక్తి ఆదిపరాశక్తి. జై హింద్ మీ అన్నయ్య.